వంద రోజుల పరిపాలనపై మీ అభిప్రాయం? జగన్ వంద రోజుల పరిపాలన చాలా శూన్యంగా సాగింది. కారణం ఏంటంటే ఈ ఇసుక మా వ్యవహారాల్లో 4 నెలల నుంచే ప్రజలు, పేద ప్రజలు, అన్ని చేతి వృత్తులు అందరూ నాశనం అయిపోయి, అప్పులు పాలయ్యి, అనారోగ్యం పాలైపోయి చాలా ఈతినీతి బాధలు పడ్డారని చెప్పేసి చెప్పాల్సిన దాంట్లో మొదటి విషయం అది. రెండవది, ఈ వాలంటీర్స్ని పెట్టి వాళ్ళకి 500 రూపాయలు జీతం అని వాళ్ళని కూడా 500 రూపాయలు కట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడి చాలా నీచంగా వాళ్ళు కూడా చేయలేక కొంతమంది మానుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా మరి ఈ విధంగా ఈ రోజుకి 2 రేషన్ కార్డులు 1,40,000 రూపాయలు 40,000 రేషన్ కార్డులు రద్దు చేశాడు. ఆ రద్దు చేయాల్సినంత అవసరం లేదు. ఎవరో 4 అంతస్తులు 5 అంతస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసేసుకోవడం తప్పు లేదు. రెండోది, ముక్కిపోయిన బియ్యం ఇచ్చి ప్రజల్ని నాశనం చేసి నేను సన్నబియ్యం ఇస్తున్నాను, సన్నబియ్యం ఇస్తానంటే సన్నబియ్యం ఎక్కడిచ్చాడు? శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తే నేను పేపర్లో కూడా చూశారు మీరు అందరూ, ముద్ద కట్టుకుపోయి మొక్క కంపుకు పోయి పురుగులు లొక్కలొక్కలాడుతున్న బియ్యం ఇచ్చాడంటే అవి తిని ప్రజలు సావాలా? అంటే జనాన్ని తగ్గించుకుంటే ఈయనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లేకపోతే ఏమైనా లాభం ఉంటుందా ఏంటో అనేది అర్థం కాకుండా పరిస్థితుల్లో ఈ 100 రోజుల పరిపాలన చాలా నీచంగా తయారయ్యారు. అధికారులు కూడా సరైన సమస్యల మీద వెళ్తే ఆ సమస్యకు సమాధానం లేకుండా వాడు చేయకూడదు, ఇటు రాలేదు ఆడ రాలేదు అని చెప్పేసి ఆ పనులు కూడా కుంటుపడుతున్నాయి. మరి ఇంకో రకంగా చూస్తే ఈ రోడ్లు ఇంత నీచంగా తయారయ్యి వర్షం వస్తే వాగులు వంకలు చేస్తుంటే, గతంలో మన గౌరవనీయులు మన ఆర్కే గారు, రామకృష్ణ గారు ఈ రోడ్లు చూసి మరి తెలుగుదేశం మీద, ప్రభుత్వం మీద కౌంటర్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇవాళ మొన్న వారం రోజులు వర్షాలు కురుస్తున్నాయి. మరి ఆయన కంటి కనపడుతున్నాయి, నీళ్లు పొంగిపోయి పొరులుతా నానా హీసం అయిపోతుంటే, ఇక్కడ మసీద్ ఉంది. ఈ మసీద్ దగ్గర 100 మంది 1000 మంది శుక్రవారం రోజు ప్రేయర్కి వస్తూ ఉంటారు, నమాజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ బురదలో కూడా ఆ నీళ్ళలో కూడా నడుచుకుంటూ వెళ్ళి శుభ్రతగా ఇంటికాంచి బయలుదేరిన వాళ్ళు అశుభ్రత పాలయ్యి నమాజ్ చేసుకోవడం జరిగింది. అది ఒక కారణం. ఇంకా మరి ఈ విధంగా వచ్చేళ్ళకే ఈ మన పశు కుంకం కింద ఆయన ఇస్తే ఆయన వాటిని కూడా రద్దు చేశాడు. మరి మొన్నటి దాకేమో క్రిస్టియన్స్కి పాస్టర్లకి 5,000 ఇస్తానన్నాడు. అది కూడా ఎంక్వైరీ చేసి అర్హత ఎంతవరకు ఉందో, ఎంతవరకు ఇస్తారో అనే దాని మీద ఈ వాలంటీర్స్కే వ్యవహారం చెప్పారు. వాళ్ళు ఎంతవరకు చేస్తారు? నువ్వు చెప్పేదే నువ్వు కరెక్ట్ చెప్పాబాయి, నీకు పలానా సంస్థ రిజిస్ట్రేషన్ ఉండాలి, ఆ రిజిస్ట్రేషన్లో ఉన్న పాస్టర్లకి కొంతమంది సంఘం తరపున ఉంటారు, సంఘం వాళ్ళు జీతాలు ఇస్తారు, కొంతమంది ఏమో బాప్టిస్ట్ ఫీల్డ్ నుంచి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరినీ సరి చేసుకొని సరి చేస్తే అటువంటి వాళ్ళకి లేకుండా వేరే కొత్తగా చిన్న చిన్న సంస్థలు పెట్టుకున్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎంక్వైరీ చేయమనంటే అది పద్ధతిగా ఏమీ లేదు. వాళ్ళు ఎంతమంది పోతారు, ఎంతమంది ఉంటారో కూడా ఎవరికి తెలియదు. అలాంటప్పుడు క్రిస్టియన్స్కి పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నామని చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. రెండవది, ఇంకొక విషయంకి వచ్చేళ్ళకే ఈ యొక్క మైనార్టీ సెల్స్లో ఉన్న వాళ్ళందరినీ, ఎస్సీ సెల్స్లో ఉన్న వాళ్ళని, క్రిస్టియన్ సంస్థలో ఉన్న వాళ్ళని, బీసీ సంస్థలో ఉన్న వాళ్ళకి గతంలో ఇంకో 4 నెలల ప్రభుత్వం ఎలక్షన్ జరుగుతుందనంగా లోన్లు ఏర్పాటు చేస్తే ఆ లోన్లు ఇంతవరకు దిక్కు దమం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా, వాళ్ళకి సమాధానం లేకుండా ఆ లోన్లు రద్దు చేయడం జరిగింది. ఈ రద్దయినట్టు కింద లెక్కే మళ్ళీ కొత్తగా పెట్టాలంటే మళ్ళీ మార్చిలో పెట్టాలి. ఈ పెట్టుకున్నటి సమస్య ఏంటి? రైతులకు ఇస్తానన్నాడు, ఇంతవరకు ఎవరు సరిగా అయినా వేయాల డబ్బులు. అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఉన్నారంటే ఆ డ్వాక్రా మహిళలకు కూడా కొంతమందికి ఏమో మీకు ఇవ్వట్లేదని, కొంతమందికి మీరు కట్టుకోండి డబ్బులు అని చెప్పి కొంతమంది చెబుతున్నాడు. సరైన పద్ధతి ప్రకారంగా ఆ డ్వాక్రా మహిళలకు సరైన వ్యవహారంగా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. మరి ఈ రకంగా చూస్తుంటే ఇన్ని పద్ధతుల్లో ఈ ప్రభుత్వం 100 రోజులు నడిపిస్తుందంటే ఎంత దారుణంగా తయారైందంటే అంత దారుణంగా తయారైంది. మరి కార్యకర్తలు ఎవరైనా గట్టిగా మాట్లాడితే, లేదా ఎవరైనా రోడ్డు మీద పడి పద్ధతిగా లేదండి ఈ అని చెప్పానంటే అతని మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ కేసులు పెట్టడం వల్ల నష్టమే ఎవరు ప్రజలకే జరుగుతుంది, కానీ నీకే నీ లాభంగా ఉండవు. మరి ఇంతమంది ఈ ప్రభుత్వం వచ్చినాక దగ్గరగా చాలామందిని చంపేయటం, మంటలు చేయడం, కొట్టుకోవడం జరిగింది. వాళ్ళ గురించి మీరు ఏమైనా మాట్లాడారా? జగన్ గారు ఏమైనా మాట్లాడా? మరి పోతే ఈ ఆర్కే గారు ఏమైనా మాట్లాడా? లేకపోతే ఇంకా ఆయన ఎవరైనా మాట్లాడా? అసలు ప్రభుత్వమే మాట్లాడకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉందంటే ఎంత దౌర్భాగ్యం కూడా మనం ఆలోచించాలి. ప్రజలు చూస్తున్నారు, ఏం జరుగుతుందని చూస్తున్నారు, తప్పు చేసామని అనుకుంటున్నారు. తప్పు చేసిన సరిదిద్దుకోవాలంటే మళ్ళీ ఎలక్షన్లో ఆ తప్పును సరి చేసుకొని మరలా గత ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం నష్టపరిచాం ఆ విధంగా ఎంతకన్నా ఎక్కువగా ఈ జగన్ను నష్టపరచాలి. కొత్త ప్రభుత్వంలో మళ్ళీ చంద్రబాబు నాయుడిని రాక కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రజలు ఇబ్బడిముమ్మడిగా అనుకుంటున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేశాడు? ఎక్కడ తప్పు చేశాడు? ఎక్కడ తప్పు చేయలే. మరి ఒంటి బట్టలతో కట్టి బట్టలతో ఇక్కడికి వస్తే రాజధాని ఏర్పాటు చేశాడు. మరి అయి కట్టించాడు ఈ కట్టించాడు. నీకు నొప్పి తగలకుండా ప్రభుత్వాన్ని ఏలుకోరా బాబు అని అంటే నువ్వు కేసులు పెడుతున్నావు, ఆ ఇల్లు పడగొట్టిస్తున్నావు. మరి ప్రజావేదిక పడగొట్టించేది నష్టం ఎవరికి? గవర్నమెంట్కే కదా. ఆ గవర్నమెంట్ ఆస్తిని నువ్వు ఎందుకు నాశనం చేసావు, ఎందుకు పడగొట్టించావు? పైగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు పడగొట్టాలి, చంద్రబాబు గారిని ఉండకూడదు, వరదలు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి. వరదల సంగతి ఆయన తెలియదా? దీనికంటే ముందు ప్రజల్లోకి వెళ్ళి ఆ వరదలు ఎట్లా వస్తున్నాయి ఏంది అనేది చెప్పి అధికారులు పంపించి అధికారులతో మాట్లాడిస్తే బాగుంటుంది. అది లేకుండా ఇది లేకుండా ఏమేమో నీ ఇష్టసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అధికారులు చెప్పిందేమో నువ్వు వింటలేదు, నువ్వు చెప్పిందేమో అధికారులు చేయకపోతే వాళ్ళ మీద కౌంటర్లు వేస్తున్నావు. ఇన్ని రకాలుగా జరుగుతుంటే ఈ 100 రోజుల పరిపాలన ఎంతవరకు సాగిందనేది ప్రజలకి చాలా అవగాహన అయింది. ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు మూర్ఖులు కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే గత ప్రభుత్వాలు అన్నీ ఇస్తే ఈయన ఇంకేదైనా గొప్పగా ఎత్తాడని చెప్పేసి ఆశపడి బాతు బంగారు గుడ్డు అన్నట్టు సామెతగా దురాశ దుఃఖాత్మక చేయట అన్నట్టుగా బాతు ఉంది. చిన్న వివరం చెబుతున్నాను. ఒక రైతుగా ఒక బాతు ఉంది, రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు తీసుకెళ్తున్నాడు, అమ్ముకుంటున్నాడు, తన పద్ధతులు చేసుకుంటున్నాడు. అట్లా కాదని చెప్పేసి దీని కడుపులో చాలా ఉండే బంగారు గుడ్లు పెడుతున్నాడు, ఒకసారి గుడ్లను తీసుకోని చెప్పేసి దాన్ని కోసి దాన్ని చంపి అది చూస్తే అందులో ఒక్క గుడ్డు కూడా లేదు. దురాశ పడ్డాడు కానీ దుఃఖానికి లోనయ్యాడు. ఆ విధంగా ఈ ప్రజలేమో ఆ యొక్క ఆయన చెప్పిన మాటలకి ఆయన చెప్పిన వ్యవహారాలకి తల వంచి మోసపోయి ఆయన జగన్ గెలిపిస్తే ఈయనేమో వాళ్ళ మాటలను ఒత్తిడి పెట్టేసి ప్రజలను మోసం చేసి ప్రజల మీద నెత్తిన టపాకాయలు కొట్టి రాళ్ళు పెట్టి బండలు పెట్టి కొట్టినట్టుగా చేస్తున్నాడు. కానీ ఇది ప్రభుత్వం ఎంతోకాలం మనదో మనగడదో. ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు ఈ వ్యవహారం ఏదో బయటపెట్టి తెలుస్తారు. నువ్వు మాత్రం మళ్ళీ మామూలుగానే నువ్వేదో అనుకుంటున్నావు, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి అయితేనే బాగుంటుంది అనుకున్నావు, ముఖ్యమంత్రి అయ్యావు. కానీ దాన్ని సక్రంగా ఏలుకునే పరిస్థితి లేదు. అర్హత లేని వారికి అధికారం ఇస్తే ఎట్లా ఉంటుంది? బైబిల్లో ఒక మాట ఉంది, మీకు తెలుసో లేదు, అర్హత లేని వారికి అధికారం ఇస్తే దయాదక్షిణం దారి తప్పుద్దని చెప్పేసి బైబిల్లో ఒక పాటలో ఉంది, ఒక మాటల్లో కూడా ఉంది. అదే నువ్వు సప్రపతంగా చేస్తున్నావు. దానివల్ల నష్టం ప్రజలు పడుతున్నారుగా. నీకు కోట్లు ఆస్తులు లక్షల ఆస్తులు ఉన్నాయి, నువ్వు బాగానే ఉంటావు. ప్రజలు ఇక్కడ నాశనం అయిపోతున్నారు. ఇసుక తినడానికి ఇసుక కిలో 9 రూపాయలు అమ్ముతుంది ఇసుక. మరి సిమెంట్ రేటు 230 రూపాయలు, సిమెంట్ 250 అయింది. మరి ఇసుక గొప్ప మరి సిమెంట్ గొప్ప ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రజలపై ఉందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. రానున్న రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ పెడితే తెలుగుదేశం వచ్చేది ఖాయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ పెట్టినా, రేపు పెట్టినా, నెలకు పెట్టినా, లేకపోతే వచ్చే సంవత్సరం పెట్టినా పంచాయతీలు గెలుస్తాం, మున్సిపాలిటీలు గెలుస్తాం, మళ్ళీ అదేవిధంగా సహకార సొసైటీలు గెలుస్తాం. ఇంకా ఏమన్నా కానీ ఎన్ని గెలవడానికి చంద్రబాబు నాయుడు గారికి సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఈ విధంగా జరుగుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు మరి దాన్ని బయటికి నెట్టి ఆయన మీద మరి నువ్వు చేస్తున్న పని తప్పుడు కాదని చెప్పేసి విమర్శించి ప్రజల్లో ఆయనకి బయటికి నెట్టి చంద్రబాబు నాయుడుని ఎక్కిస్తే బాగుంటుంది. ఎక్కుతారు, ప్రజలను మళ్ళీ ఆదుకుంటాడని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ నాకు ఈ యొక్క ఇచ్చిన మయూరిటీ ఛానల్ వారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.